Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓర్ని అసాధ్యం కూల చివరికి గుడివాడ టీడీపీ అభ్యర్థి ఆమెనా? వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కీలకడుగులు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి ఎన్నికలలో గుడివాడ, గన్నవరం చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. తాజాగా గుడివాడలో పర్యటించిన సమయంలో చంద్రబాబు అభ్యర్థి ఎవరనేది స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు టీడీపీ నుంచి అనూహ్యంగా నందమూరి తారకరత్న సతీమణి, అలేఖ్య రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుడివాడలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చాలా రోజులుగా అక్కడ ఫోకస్ చేశారు. ప్రస్తుతం రావి, రాము ఇద్దరూ సీటు కోసం పోటీ పడుతున్నారు. చంద్రబాబు వరుసగా నియోజకవర్గాలలో పర్యటన సమయంలో వివాదం, పోటీ ఉంటే మినహా అభ్యర్థుల ప్రకటన చేస్తూ వస్తున్నారు. కానీ గుడివాడలో అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పుడు తాజాగా అక్కడ సర్వేలు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో నందమూరి బాలయ్య గుడివాడ సీటు గురించి చంద్రబాబుకు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. గుడివాడలో నందమూరి కుటుంబం నుంచి బరిలో ఉంటే గెలుపు ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. ఆకస్మికంగా అందరికీ దూరమైన తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డిని పోటీకి దింపే అంశంపైన సీరియస్గా చర్చలు నడుస్తున్నాయి. తారకరత్న కూడా తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని ఉందని చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. తారకరత్న మరణం సమయంలో నందమూరి బాలయ్య అన్ని తానై వ్యవహరించారు. కుప్పంలో తారకరత్న కుప్పకూలిన సమయం నుంచి చికిత్స, ఆ తర్వాత తారకరత్న మరణించిన సమయంలో అంతిమ సంస్కారాల వరకు అండగా నిలిచారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి సైతం బాలయ్య వ్యవహరించిన తీరును అభినందించారు. ఆ విపత్కర సమయంలోనే తారకరత్న సతీమణి పిల్లలకు అండగా నిలుస్తామని బాలయ్య చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అలేఖ్య రెడ్డిని గుడివాడలో ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా వారికి న్యాయం చేసినట్లుగా ఉండడంతో పాటుగా సానుభూతి కూడా కలిసి వస్తుందని అంచనా. గుడివాడలో సీటు కోసం పోటీ ఉన్నా నందమూరి కుటుంబం నుంచి బరిలోకి దిగితే అందరూ సహకరించడం ఖాయంగా కనిపిస్తోంది. నందమూరి బాలయ్య, పవన్ కళ్యాణ్ సైతం తారకరత్న సతీమణి పోటీలో ఉంటే ప్రచారం చేసి మరింతగా మద్దతు కూడగట్టే ఛాన్స్ ఉందని లెక్కలు వినిపిస్తున్నాయి. తారకరత్న మరణించిన సమయంలో కొడాలి నాని సైతం హైదరాబాద్ వెళ్లి నివాళి అర్పించారు. అయితే టీడీపీ ముఖ్య నేతల ప్రతిపాదనకు తారకరత్న సతీమణి, అలేఖ్యారెడ్డి అంగీకారం చెబితే గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఖాయమని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వారం రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.